తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ముందస్తు సమాచారం మేరకు ఓ ఇంటి ముందు గంజాయితో ఉన్న బొలేరా వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 158 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయితో పాటుగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 10,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ కడిలి వెంకటేశ్వరరావు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముత్తైలను రిమాండ్కు తరలించనున్నారు. కేసును ఛేదించుటలో ప్రతిభ కనపరిచిన గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబుని ఉన్నతాధికారులు అభినందించారు. ఈస్ట్ గోదావరి ఎస్ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నార్త్ జోన్లో గోకవరం పోలీస్ స్టేషన్ సంబంధించి గోపాలరెడ్డి గారు అలాగే మా కోరుకొండ సీఐ గారు వచ్చిన సమాచారం ఒక ఖచ్చితమైన సమాచారం కాబట్టి సరైన పర్మిషన్ తీసుకున్న తర్వాత మన జూనియర్ కాలేజీ దగ్గర ఎదుటి చెట్టు పెట్టి ఆ ఎదుటి చెట్టులో ఒక వాహనాన్ని ఆఫ్ చేయడం జరిగింది. TN63AU7347 ఈ వెహికల్ ఆఫ్ చేసి చెక్ చేస్తే ఈ వెహికల్లో 158 కేజీలు ఉంది. 158 కేజీలు గంజాయి బస్తాల్లో ఉంది. ఆ బస్తాలను చెక్ చేస్తే అందులో గాంజాయి ఉంది. ఆ గాంజాయిని దొరికిన తర్వాత తహసీల్దార్ గారు ఇంకా విఆర్ఓ గారు వాళ్ళందరూ పిలిపించిన తర్వాత ఆ సమక్షంలో దాన్ని పరీక్షించి గాంజాయిగా నిర్ధారించిన తర్వాత తగిన మధ్యవర్తి రిపోర్ట్ అయ్యి రాసి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. వాళ్ళ పేర్లు వచ్చి కొరప్ప వెళ్ళి మలై ఉంది మధురై, తమిళనాడు జిల్లా, తమిళనాడు స్టేట్లో మధురై జిల్లా. అలాగే అలెక్స్ పాండియన్ నాగరాజన్ ఇది కూడా తమిళనాడు. ఇక్కడ లోకల్గా ఇతనికి కోఆపరేట్ చేసిన వారంటే మోనా రామచంద్రరావు. ఇతని ద్వారా తీసుకుని ఈ గంధానికి తీసుకొచ్చి ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఇందులో ఈ రామచంద్రరావు అదే వాడు మల్లమలై అన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ మన గోకవరంలో ఒక రూమ్ తీసుకుని ఇక్కడ అద్దెకు ఉంటూ ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయ్యాక అక్కడ ఎక్కడైతే సరుకుందో అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ తెచ్చుకుని ఇక్కడ వచ్చి మనం రెస్ట్ చేసుకుని నైట్ ఎవరో లేని టైంలో వెళ్ళే ఉద్దేశంతో అక్కడ ఆర్డర్ తీసుకున్నారు. కాబట్టి మనకైతే చెక్ చేస్తే అని చెప్పండి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొన్ని కూడా లక్ష ఎక్కడ తీసుకున్నారని చెప్పారు. 7,97,000 సుమారు 8 లక్షలు 8 లక్షలు సుమారుగా ఇది జక్కంపేట దగ్గర లోడ్ చేస్తున్నారు. ఏజెన్సీ నుంచి అక్కడ లోడ్ చేస్తున్నారు. జక్కంపేటలో వీళ్ళకి తెలియని ఇంకొక వ్యక్తి ఉన్నాడంటే మన దగ్గర తక్కువ అవుతుంది. అక్కడ ఏజెన్సీ తీసుకుని అక్కడ లోడ్ చేసి తీసుకొచ్చింది. ఇది మళ్ళీ మధురై అవుతుంది. మధురైలో ఉన్నారు కదా మా మధురై అతను కొత్త వెళ్ళమలై ఇతను ఇంకొక అతను రవి అనేవాడు ఇద్దరు పార్ట్నర్ వాళ్ళు కూడా అక్కడే డెలివరీ చేసుకుంటారు. కేసులో ఉన్నారు ఈ రామచంద్రరావు ఒక కేసులో ఉన్నాడు. మళ్ళీ వెళ్ళమలై ఒక కేసులో కన్విక్షన్ అయిందో కనుక అలక్స్ పాయింట్ ఏమో దుచ్చేతిలో కేసులో ఉన్నారు. పోలీస్ కూడా కేసు ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాయని